పాలన అద్భుతమైన పాలన. గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఇంకెవరూ చేయలేనటువంటి పాలన. పారదర్శకతతో అవినీతి లేని అవినీతి రహిత పాలన. డైరెక్ట్గా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నుంచి లబ్ధిదారునికే వెళ్తున్నాయి. మధ్యలో ఎలాంటి మిడిల్ మ్యాన్ బిజినెస్ లేదు, పొలిటికల్ టౌటిజం లేదు, నేరుగా లబ్ధిదారుడికి వెళ్తున్నాయి. కాబట్టి అవినీతికి స్కోపే లేదు. అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. జీవన ప్రమాణాలు కలిగినటువంటి క్వాలిటేటివ్ లైఫ్ ఇస్తామన్నారు. అందుకు ప్రధానమైనటువంటి పనిముట్టు ఎడ్యుకేషన్. దాని మీద పూర్తి స్థాయిలో ఈనాడు దృష్టి పెట్టారు. అందుకే ఆయన చాలా స్పష్టంగా ఆయన నిర్ణయం పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదు, పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదు, పేదరికం సేద్యానికి అడ్డంకి కాకూడదు, పేదరికం ఏ సంక్షేమానికి అడ్డంకి కాకూడదు. ఆ సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కులం మతం జాతి ప్రాంతం భేదం జెండా తేడా ఏలేదు. ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈనాడు తీసుకెళ్ళి అందిస్తున్నారు, విమర్శిస్తున్నారు. నేను అడుగుతున్నాను, తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు, ఏమండి నేను ఒకటి అడుగుతాను చెప్పగలరాలు? వాళ్ళందరినీ తీసుకోవద్దని చెప్పండి, తీసుకోవద్దని చెప్పండి. వాళ్ళకి అందలేదని చెప్పానండి. మనసుండి మనసున్నటువంటి వాళ్ళైతే, మానవతావాదులైతే గుండెల మీద చెయ్యి వేసుకొని మాకు ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి పథకాలు మాకు అందలేదని చెప్పి చెప్పానండి. తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు, తప్పలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఓటేసుకోవచ్చు, ఆయనే చెప్పాడు. ఒకవేళ గడిచిన ఎన్నికలలో గడిచినటువంటి ఎన్నికలలో వాడు అవతల వాడు వాళ్ళ పార్టీ ఏజెంట్గా పనిచేసిన అర్హత ఉంటే ఇంటికి తీసుకుని వెళ్ళి పథకాన్ని అందించమన్నాడు. ఇంతకంటే ఇంక గొప్ప క్లీన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? ఆ ఒపీనియన్తోనే చెప్తున్నాను నేను, మన 151 కాదు ఇవాళ 170. నీ ఊపేసినా ఊపేస్తే మిగిలిన 3 కూడా చూడక్కర్లేదు. ఇది పాజిటివ్ ఓట్, కన్సాలిడేటెడ్ ఓట్. జగన్మోహన్ రెడ్డి పట్ల కరుడు కట్టినటువంటి అభిమానం ఈనాడు ఓటు ద్వారా రేపు తెలియచేస్తారు. కాబట్టి ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఇది రేపు వేసేది ఓటు కాదు, ఓటుతో పాటు సామాజిక ఉద్యమానికి వాడు వేసే ఓటు తోడ్పాటు కాబోతుంది. అది ఆత్మగౌరవంతో తలెత్తుకు బతుకుతున్నారు ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వర్గాలన్నీ కూడా అన్నది. కాబట్టి ఎవడో ఏదో కల రాజకీయ పార్టీ ఉండేటప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు, దానికోసం ఏముంది? ష్యూర్ రాసుకో, రాసిస్తున్నా ఖచ్చితంగా. ఈరోజు ఎవరైనా సరే దేనికైనా ప్రిపేర్ అయితే వాళ్ళతో నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఇంక్లూడింగ్ ఆమదాల వలస కాన్స్టిట్యున్సీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధినాయకత్వంలో ఏర్పాటు కాబోతున్నది. రైట్, ఓకే.